Hello, welcome to Competitive Exams Library. Nikka video chustunna vallu channel evarna subscribe cheyina vallu unte ganaka tappakunda channel aithe subscribe cheyandi. Chaala mandi kinda comments lo SSC MTS yokka results eppudu vastayi, cut off ent untundi, ilanti konni doubts aithe adugutunnaru. Alage next phase exam gurinchi upcoming SSC MTS notification ivanni kuda detail ga ee video lo aithe maatladukundam. Video ni ekkada skip cheyakunda poorthiga chudandi. చాలా మంది ఫేజ్ 1 ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. మీరు ఒకటి గమనించాలి, ఇంకా ఎగ్జామ్స్ అనేవి అందరికీ పూర్తవలేదు. ఫేజ్ 1 లో మే 2 స్టార్ట్ అయ్యి మే 19 దాకా అయితే జరిగాయి కదా, కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ మనకి జూన్ 13 స్టార్ట్ అయ్యి జూన్ 20 దాకా అయితే జరగబోతున్నాయి. వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వాలి, ఇదైతే గమనించండి. సో ఫైనల్ గా మనకి జూన్ 20వ తారీఖున అయితే SSC MTS అయితే ఈ 2022 నోటిఫికేషన్ కి సంబంధించిన పరీక్షలు అయితే కంప్లీట్ అవడం జరుగుతుంది. జనరల్ గా SSC గతంలో అయితే చాలా స్లోగా ఉండేది, మళ్ళీ మనకి డిస్క్రిప్టివ్, టైర్ 2, టైప్ టెస్ట్ ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉండేది. ఈ సంవత్సరం నుండి మనకి ప్రాసెస్ అనేది అయితే స్పీడ్ అప్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేయడం, మనకి అప్పటికప్పుడు SSC అయితే అప్డేట్ అవుతూ వస్తుంది. అలాగే అప్కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అలాగే రోజ్గార్ మేళ టార్గెట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ప్రాసెస్ అనేది అయితే కొంచెం స్పీడ్ గానే అయితే జరుగుతుంది. జనరల్ గా మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెడతారు, తర్వాత ఒక ఇనీషియల్ కి రిలీజ్ చేస్తారు. ఆ ఇనీషియల్ కి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక వాటిని మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది రెస్పాన్స్ కి చూసుకున్న తర్వాత. సో వాటికి మనం అబ్జెక్షన్స్ అనేది పెట్టిన తర్వాత వాళ్ళ వైపు చెక్ చేసి ఫైనల్ కి అలాగే రిజల్ట్స్ ఇస్తారు. మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్ మనకి పెట్ లాంటివి ఉంటే కనుక పెట్ అనేది అయితే కండక్ట్ చేసి మళ్ళీ ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. SSC MTS అయితే కేవలం సింగిల్ ఎగ్జామ్ మాత్రమే, కాకపోతే హవాల్దార్ పోస్టులు CBIC CBN లో ఏదైతే హవాల్దార్ పోస్టులు ఉన్నాయో వీటికి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయాల్సి ఉంది. ఓకే, మనకి 1600 మీటర్లు 15 నిమిషాల్లో మేల్ కి, 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో ఫీమేల్ కి అయితే వాకింగ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మనకి ఫిజికల్ స్టాండర్డ్ హైట్ అనేది కూడా మనకి చెక్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ పోస్టులకు ఆప్ట్ చేసి ఉంటే కనుక మనకి నార్మల్ గా మనకి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పెట్టకి షార్ట్ లిస్ట్ కి ఒక కట్ ఆఫ్ ఇచ్చి ఈ పెట్ట హవాల్దార్ పోస్టులకి. సో వీళ్ళకి పెట్ నిర్వహించి మళ్ళీ ఫైనల్ గా అయితే రిజల్ట్స్ అయితే ఇస్తారు. సో మనకి నార్మల్ ఎంటీఎస్ కి అయితే ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ కానీ, స్టాండర్డ్ టెస్ట్ కానీ ఉండదు కాబట్టి, సో వాళ్ళకైతే డైరెక్ట్ గా అయితే మనకి కేవలం ఈ టెస్ట్ ఆధారంగా, మార్కుల ఆధారంగానే సెలక్షన్ అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ ఇచ్చేసి సో తర్వాత వీళ్ళకి ఈ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ గా ఇస్తారా, లేదా మొత్తం అందరితో కలిపి వీళ్ళ రిజల్ట్స్ హోల్డ్ లో పెట్టి పెట్ట అయిన తర్వాత ఫైనల్ గా రిజల్ట్స్ ఇస్తారన్నది అయితే క్లారిటీ లేదు. ఇది ఒకటి వెయిట్ చేసి ఉండాల్సి ఉంది, సో ఈ డౌట్ ఒకటి క్లారిఫై చేయడానికి. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అనేది కండక్ట్ చేసి మీకు ఫైనల్ గా జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ అందరికి కలిపి ఒకేసారి రిజల్ట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది, మీరు పెట్టేదాకా అయితే వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మరి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని చూసినట్లయితే ఒకసారి హైట్ చూద్దాం. మేల్ కి మనకి చూసుకున్నట్లయితే హవాల్దార్ పోస్టులకి 157.5 ఉండాలి, చెస్ట్ మనకి 81, ఎక్స్పాన్షన్ లో 5 సెంటీమీటర్లు ఎక్స్ట్రా ఉండాలి. అలాగే ఫీమేల్ కి 152, అలాగే వెయిట్ అనేది 48 కేజీలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఎస్టీలో మనకి పర్టికులర్ గా కొంతమందికి మాత్రమే, ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి అయితే ఎగ్జామ్షన్ ఇస్తారో, మిగతా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ హైట్ కానీ మనకి చెస్ట్ కానీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్ లో ఎవరన్నా మనకి హవాల్దార్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటే కనుక. ఓకే, ఇక మనకి రిజల్ట్స్ 28 జూన్ తో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే SSC ఫాస్ట్ రికార్డ్ ని బట్టి ఫాస్ట్ గా ఇస్తే 1 మంత్, లేదా మనకి 1 to 2 మంత్, ఓకే కొంచెం లేట్ అయినా 2 మంత్స్ లోపు, 1 to 2 మంత్స్ లోపు అయితే మనకి మొట్టమొదటిగా ఇనీషియల్ కి రెస్పాన్స్ షీట్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్ రాసిన పేపర్ అనేది అయితే మీకు లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తారు. ఆ పేపర్ లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మీరు ఆ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ పెట్టారు అన్నది అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీ స్కోర్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్ గా. ఆ కీలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే మిమ్మల్ని రెస్పాన్స్ అనేది అబ్జెక్షన్స్ అనేవి పెట్టుకోమని చెప్పి ఒక 2-3 డేస్ టైం అయితే ఇస్తారు. సో ఆ కీ అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో వాటికి ఫైనల్ గా ఫైనల్ కి అలాగే రిజల్ట్స్ అనేవి సో కీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ లోపు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, 28 జూన్ కి ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి అప్రాక్సిమేట్ గా మనం ఎప్పుడు వస్తుంది అని చెప్పుకుంటే కీ అనేది ఆగస్టు నెలలో మనకి ఆగస్టు 1 నుండి అందు దాకా ఎప్పుడోకప్పుడు అయితే ఆగస్ట్ లో మనకి కీ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కీ రిలీజ్ చేసిన అప్రాక్సిమేట్ గా 1 మంత్ తర్వాత అయితే రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మనకి పెట్ట క్వాలిఫికేషన్ కి సంబంధించి పెట్టకి ఒక కట్ ఆఫ్ అనేది పెట్టి సో నెక్స్ట్ పెట్ట కండక్ట్ చేసి మేబీ ఆ తర్వాత ఫైనల్ అందరికీ ఒకేసారి రిజల్ట్స్ ఇవ్వచ్చు, లేదా ఎంటీఎస్ వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చేసి సో ఈ హవాల్దార్ వాళ్ళకి మాత్రం ఈ విధంగా ఇవ్వాలనుకుంటే ఆ విధంగా సరే ఇస్తారు. సో ఇదైతే గమనించండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్
అప్కమింగ్ సిహెచ్ఎస్ఎల్ ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది 9th మే వచ్చింది. ఇది ఇంకా 8 జూన్ దాకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో. దీనికి ఆగస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది. ఎవరన్నా సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఎంటీఎస్ మీద కొంచెం హై స్టాండర్డ్ ఉంటుంది, సిజిఎల్ మీద అయితే తక్కువ స్టాండర్డ్ అయితే ఉంటుంది. సో ఎవరన్నా చూడండి. అలాగే ఎంటీఎస్ మీరు బాగా రాయకపోయినా లేదా అంత ఆశించినంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకొక ఛాన్స్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళందరికీ కూడా ఎంటీఎస్ మరొక నోటిఫికేషన్ అయితే 14th జూన్ అయితే రానుంది. ఓకే, 14th జూలై లోపు అప్లై చేయాలి. వీళ్ళకి ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ నెలలో అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, సో సెప్టెంబర్ లో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎవరన్నా బాగా రాయకపోయినా సో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మనకి ప్రిపేర్ అవుతూ రెడీగా మీరు ప్రిపరేషన్ స్టాప్ చేయకుండా ఉంటే సిహెచ్ఎస్ఎల్ కూడా ఉంది కాబట్టి మీకైతే డెఫినెట్ గా యూజ్ అవుతుంది. పేపర్ తెలుగులో సేమ్ యాస్టీస్ గా ఇప్పుడు ఎలా అయితే ఉందో పేపర్ తెలుగులో ఉంటుంది, ప్రాసెస్ అంతా కూడా మార్పు అయితే ఉండదు, సేమ్ యాస్టీస్ గా అయితే ఈ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే ఢిల్లీ పోలీస్ రిలేటెడ్ గా ఇంకొక ఎంటీఎస్ కూడా ఉంది, కాకపోతే దానికి ఫిజికల్ టెస్ట్ అనేవి ఉంటాయి కాబట్టి సో అది కూడా మీరైతే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఓకే, ఇక కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది సో దీని గురించి డిస్కస్ చేసినట్లయితే కనుక ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి గమనిస్తే సెషన్ 1 సెషన్ 2 అయితే డివైడ్ చేసి మనకి మ్యాథ్స్ రీజనింగ్ 20-20 ప్రశ్నలు ఒక్కొక్క దానికి 3 ప్రశ్నలు అయితే 120 మార్కులకి సెషన్ 1 అనేది, అలాగే సెషన్ 2 జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ 25-25 3 మార్కులు కాబట్టి 75-75 టోటల్ గా 150 మార్కులకి అయితే మనకి ఈ విధంగా డివైడ్ చేశారు. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సెషన్ 1 కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది, మార్కులు అనేవి మనకైతే యాడ్ చేయరు. మనకి వరస్ట్ కేసులో మనకి ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినప్పుడు జనరల్ అవేర్నెస్ లో కూడా సమానమైన మార్కులు వస్తాయి, అప్పుడు సెషన్ 1 మార్కులు చూస్తారు. కానీ మామూలుగా అయితే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సెషన్ 1 జస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇందులో ఈ 150 మార్కులకి మనకి మెరిట్ అయితే చూడటం అయితే జరుగుతుంది. ఓకే, దీన్ని బట్టి 150కి మనకి కట్ ఆఫ్ అయితే నిర్ణయిస్తారు. సో మనకి సెషన్ 1 క్వాలిఫైయింగ్ మార్క్స్ గమనిస్తే 120 మార్కులు కదా, 60+60. ఓకే, ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు కాబట్టి అన్రిజర్వ్కి 30, ఓబీసీ డబ్ల్యూఎస్కి 25, అదర్ కేటగిరీకి 20% అయితే మనకి 120కి రావాలి. అంటే అన్రిజర్వ్ వాళ్ళకి 36 మార్కులు రావాలి. అంటే మీరు 12 బిట్లు కరెక్ట్ గా పెట్టినట్లయితే అథమెటిక్ రీజనింగ్ లో సరిపోతుంది. ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళు 30 మార్కులు రావాలి, అంటే మీరు 10 బిట్లు అనేవి అథమెటిక్ రీజనింగ్ కరెక్ట్ గా పెడితే సరిపోతుంది. అదర్స్ 24 అంటే 8 బిట్లు కరెక్ట్ గా పెడితే సరిపోతుంది. ఓకే, బిట్లు అయితే రెడ్ కలర్ లో ఉన్నవి, గ్రీన్ కలర్ లో ఉన్నవి మార్కులు, ఎందుకంటే ఒక్కొక్క బిట్కి మనకి 3 మార్కులు కాబట్టి మీరు ఈ స్కోర్ అనేది రీచ్ అయితే సరిపోతుంది మీరు. సో క్వాలిఫై అయిపోతారు. బట్ ఈ స్కోర్ కన్నా 1 మార్క్ తక్కువ వచ్చినా మీకు అసలు టైర్ 2 అనేది అయితే పేపర్ అనేది కరెక్షన్ కూడా జరగదు. మినిమం అయితే రావాలి, మినిమం ఇక్కడ చెప్పిన మార్కులు అయితే వచ్చినట్లయితే మీరు క్వాలిఫై సెషన్ 2 అనేది కరెక్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు. ఓకే, మినిమం ఈ మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే దీన్ని మైండ్ లో పెట్టుకుని ఒకసారి నోటిఫికేషన్ లో చూడండి. ఓకే, సో నెక్స్ట్ సెషన్ 2 మెయిన్ కదా మనకి, సెషన్ 2 150 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకి మనకి 3 మార్కులు కాబట్టి మనకి 50 50 50 3 150 మార్కులు. ఈ 150 మార్కులకి మనం గమనిస్తే కనుక జీకే మాక్సిమం మనకి 20+ చాలా మంది పెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే పేపర్ మనకి మరి టఫ్ గా లేదు, మోడరేట్ ఈజీగానే ఉంది కాబట్టి మాక్సిమం 20+ అనేది ఈజీగా మనకి ఒక చాలా మంది కూడా 20+ అనేది స్కోర్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. బట్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది ఎక్కువ స్కోరింగ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది కూడా 18+ అనేది 15+ కానీ 18+ కానీ అయితే ఇంగ్లీష్ లో మనకి స్కోర్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో మనకి ఇందులో కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ ఉంటాయి కాబట్టి 150కి మాక్సిమం చూసుకున్నట్లయితే మనకి వరస్ట్ కేసెస్ లో 120 దాకా మనకి అన్రిజర్వ్ వాళ్ళకి కొన్ని స్టేట్స్ లో వెళ్ళే అవకాశం ఉంది. బట్ యావరేజ్ గా చూసుకున్నట్లయితే మ్యాక్స్ ఓవరాల్ గా 120 మ్యాక్స్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అలాగే 100 అనేది మినిమం స్కోర్ అని చెప్పుకోవచ్చు. 100, 110, 120 ఈ మధ్యలోనే మనకి కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే నార్మలైజేషన్ కూడా ఉంది. మీకు ఇంకేస్ పేపర్ టఫ్ వచ్చినప్పుడు మీకు నార్మలైజేషన్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ స్కోర్ చెప్తున్నాను నేను. నార్మల్ స్కోర్ కాకుండా నార్మలైజేషన్ లో మనకి మాక్సిమం 120, మినిమం మనకి 100, ఈ 100 to 120 మధ్యలోనే కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 120 అంటే మనకి అన్రిజర్వ్, సో మనకి 100 అంటే మనకి ఎస్ఎస్టీ. ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్ గా ఎగ్జాక్ట్ గా ఏ కేటగిరీకి ఎంత అని చెప్పట్లేదు కానీ సో 100+ మనకి 120 to 100 మధ్యలో కనుక స్కోర్ వచ్చినట్లయితే మాక్సిమం అయితే మీకు క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇంకా సెకండ్ ఫేజ్ కూడా అవ్వలేదు, సో మనకి నార్మలేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ గా అయితే ప్రెడిక్ట్ చేయలేం. బట్ మీకు అప్రాక్సిమేట్ గా ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను, జీకేలో మనకి 20+ మనకి అలాగే ఇంగ్లీష్లో 15 to 18 కానీ 18+ కానీ 15+ కానీ ఈ విధంగా మనకి బిట్లు కనుక మీరు చేసినట్లయితే, మీరు కనుక స్కోర్ చేసినట్లయితే కనుక మీరు మాక్సిమం సేఫ్ సైడ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఎంటీఎస్ ప్రిపరేషన్ కి సంబంధించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇంకా అందరికీ ఎగ్జామ్ అవ్వలేదు కదా, వీళ్ళు అడుగుతున్నారు సేమ్ బిట్స్ రిపీట్ అవుతాయా, మనకి ఏం చదవాలని చెప్పి. మనకి సేమ్ బిట్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. ఫేజ్ 1 లో గమనిస్తే కనుక సేమ్ బిట్లు కూడా రిపీట్ అయ్యాయి, బట్ ఎక్కువ శాతం అవ్వలేదు, చాలా తక్కువ శాతం మాత్రమే అయ్యాయి. కాబట్టి మీరు ఒకసారి రివ్యూస్ అన్ని ఫాలో అయ్యి
ఆ సేమ్ బిట్ మీరు చదవడం కాకుండా ఏ టాపిక్ మీద ఆ బిట్ అడుగుతున్నారో ఆ టాపిక్ ని మీరు ఫుల్ గా చూసుకోండి. అంటే ఆర్టికల్ మీద ఒక బిట్ వచ్చిందంటే ఆర్టికల్ పార్టీ, ఓకే, ఇదే బై హార్ట్ చేయడం కాదు. ఆర్టికల్ పార్టీ గురించి అడిగారు అంటే ఆర్టికల్ టాపిక్ లో ఏ బిట్ అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీరు ఆ టాపిక్ ని కంప్లీట్ చేయాలి. అలాగే సెన్సెక్స్ మీద అడుగుతున్నాడు అంటే ఆ సెన్సెక్స్ ఇచ్చిన బిట్ ని చదువుకోవడం కాకుండా ఆ టాపిక్ ని మొత్తం కూడా ఫినిష్ చేయాలి. నేను ఆల్రెడీ ఎస్ఎస్సిలో మనకి కొంత ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఏ టాపిక్స్ అడుగుతున్నాడు అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో టాపిక్స్ అన్ని చూసుకోండి. అలాగే రివ్యూస్ కూడా వీడియోస్ అన్ని చూస్తూ అందులో ఏ టాపిక్స్ అడిగాడో ఆ టాపిక్స్ కానీ ఆ రిలేటెడ్ టాపిక్స్ కానీ మీరు మొత్తం కూడా ప్రిపేర్ అయినట్లయితే కనుక నెక్స్ట్ పేజ్ ఎంటీఎస్ వాళ్ళకైతే డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వాళ్ళైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇది మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించిన మీ డౌట్స్ క్లారిఫికేషన్ అనేది. మాక్సిమం మీ డౌట్స్ అయితే క్లారిఫై అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ పేజ్ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్ స్టాప్ చేయకుండా సిహెచ్ఎస్ఎల్ కూడా అప్లై చేసి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. డెఫినెట్ గా మీరు ఎంటీఎస్ మిస్ అయినా నెక్స్ట్ ఎంటీఎస్ లో అయితే ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ రెండు కూడా తెలుగు మీడియాలో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు యూజ్ అనిపిస్తే కనుక లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎంటీఎస్ ఇప్పటిదాకా చేసిన రివ్యూస్ అన్ని అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లింక్ పైన అయ్యనే సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఏమన్నా చూడడం వల్ల ఉంటే అక్కడ నుండి చూడొచ్చు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.